సాఫ్ట్వేర్లో ఎక్స్పీరియన్స్ జాబ్స్ ఎలా కొట్టాలి అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. గత వీడియోలలో మేమే చాలాసార్లు ఫేక్ ఎక్స్పీరియన్స్ జోలికి వెళ్ళొద్దని చెప్పడం జరిగింది. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఫేక్ ఎక్స్పీరియన్స్ జోలికి వెళ్ళొద్దు. 10 ఇయర్స్ గ్యాప్ ఉన్నా మీరు ఫ్రెషర్గానే వెళ్ళండి. మళ్ళీ చెప్తున్నాను, ఫేక్ ఎక్స్పీరియన్స్ జోలికి వెళ్ళొద్దు. 10 ఇయర్స్ గ్యాప్ ఉన్నా ఫ్రెషర్గానే వెళ్ళమని సజెషన్ చేస్తున్నాను. కానీ అందరి పరిస్థితి ఒక తీరుగా ఉండదు. వాళ్ళకున్న పరిస్థితులు బట్టి మరీ గ్యాప్ ఎక్కువైంది, 15 ఏళ్ళు అయింది, మరియు వాళ్ళకున్న కుటుంబ అవసరాల ప్రకారం. ఇప్పుడు మేము ఇంత గ్యాప్లో ఫ్రెషర్గా ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యి ఒక 20-25,000 శాలరీతో స్టార్ట్ చేసి, మాకు మాతో పాటు కెరియర్ స్టార్ట్ అయిన వాళ్ళు ఎక్కడ ఉన్నారు సార్? ఈ 20-25తో మేము ఇప్పుడు ఈ యొక్క కుటుంబ అవసరాలని మేము అచీవ్ చేయలేం కదా అని అన్నప్పుడు, కరెక్టే. సో వాళ్ళ కోసం ఈ వీడియోని చేస్తాం జరుగుతుంది. ఎలా అన్నప్పుడు సింపుల్, మీరు ఎక్స్పీరియన్స్ పుటప్ చేస్తున్నారు, దానికి ముందు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఫస్ట్, మీరు నేర్చుకున్న సబ్జెక్ట్ని మీరు ఫ్రెషర్ జాబ్కి వెళ్ళట్లేదు, మీరు ఒక 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్తున్నారు కాబట్టిగా, ఒక 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పర్సన్కి ఉండాల్సిన నాలెడ్జ్కి సరిపోని సబ్జెక్ట్ని మీరు ఆ యొక్క కోర్స్ పీరియడ్లో నేర్చుకోవాలి. దానికి మీరు మీతో పాటు నేర్చుకుంటున్న వాళ్ళు ఒక 4 మంత్స్ పీరియడ్లో మీరు మీ సబ్జెక్ట్ని ప్లాన్ చేసుకున్నారు. ఈ 4 మంత్స్ మీరు నేర్చుకుంటున్నప్పుడు మీ పక్కన వాడు 4 అవర్స్ కష్టపడితే మీరు 12 అవర్స్ కష్టపడాలి. అంటే అంత డెప్త్ సబ్జెక్ట్ నేర్చుకోవాలి. మరియు ఇక్కడ ఆ కోర్స్ని మీరు ఒక్కసారి కాదు, నా సజెషన్, 2 సార్లు అటెండ్ అవ్వండి. అంటే 4 నెలల కోర్స్ని మీ ఫ్యాకల్టీ చెప్తున్నప్పుడు నేనేమంటున్నాను, అతను మీ పక్కన ఒక ఫ్రెషర్ స్టూడెంట్ 4 అవర్స్ పెడుతుండ్రు టైం, మీరు 12 అవర్స్ పెట్టండి విత్ ప్రాక్టికల్స్. అండ్ 4 మంత్స్తో పాటు అగైన్ యూ రిపీట్ ద కోర్స్ విత్ యువర్ ఫ్యాకల్టీ, అగైన్ ప్రిపేర్ అవ్వండి. అంటే 4+4 8 మంత్స్ మీరు ఆ యొక్క సబ్జెక్ట్ని ప్రిపేర్ అయ్యారు. ఎందుకు అంటే మీరు ఫ్రెషర్గా వెళ్ళట్లేదు, మీరు 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్తున్నారు, సబ్జెక్ట్లో మీరు పర్ఫెక్ట్ ఉండాలి, ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అండ్ యాజ్ వెల్ యాజ్ మీరు ఒక రెండు చిన్న ప్రాజెక్ట్స్ చేయండి ఆ యొక్క టెక్నాలజీ మీద. తర్వాత మీరు మీ యొక్క ఫ్రెండ్స్ ఎవరైతే ఆ టెక్నాలజీలో రియల్ టైంలో జాబులు చేస్తున్న వాళ్ళని వాళ్ళ దగ్గర నుంచి మీరు ప్రాజెక్ట్స్ని వాళ్ళ యొక్క రియల్ ప్రాజెక్ట్స్ని 1 or 2 వాళ్ళని రిక్వెస్ట్ చేసి తీసుకొని ఆ రియల్ ప్రాజెక్ట్స్ని మీ రెజ్యూమ్లో మీరు పెట్టుకుంటే మీరు ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యేటప్పుడు, ఇంటర్వ్యూర్ చాలామంది ఇక్కడ చేసే బ్లెండర్ మిస్టేక్ ఏంటంటే, మీరు కోర్సులో చేసిన చిన్న 2 ప్రాజెక్ట్స్ని వీళ్ళు ఎక్స్పీరియన్స్ ప్రొఫైల్లో పుటప్ చేస్తారు. ఆ ఇంటర్వ్యూ చేసే ఎక్స్పీరియన్స్ పీపుల్కి ఆ ప్రాజెక్ట్ చూడంగానే ఇది ఫేక్ రెజ్యూమే అనేది ఐడెంటిఫై చేస్తారు. కాబట్టిగా మీరు ఇక్కడ చాలా జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే, మీ స్నేహితుడు ఎవరైతే ఆ టెక్నాలజీలో జాబ్ చేస్తున్నారో వాళ్ళ యొక్క కంపెనీ ప్రాజెక్ట్స్ని స్లైడ్ చేంజెస్తో మీ రెజ్యూమ్లో పుటప్ చేయండి విత్ దేర్ పర్మిషన్. తర్వాత ఆ యొక్క ఫ్రెండ్ కాడ ఆ ప్రాజెక్ట్ రిలేటెడ్ కంప్లీట్ డాక్యుమెంట్ ఇన్ఫర్మేషన్ని చాలా జాగ్రత్తగా తీసుకొని అతని సహకారంతో ఆ ప్రాజెక్ట్ని పూర్తిగా అర్థం చేసుకొని, ఎండ్ టు ఎండ్ అర్థం చేసుకొని ఆ యొక్క ప్రాజెక్ట్ 1 or 2 ప్రాజెక్ట్స్ మీరు పెట్టింది, అట్లీస్ట్ మీరు ఒక 30% ఆఫ్ ద ప్రాజెక్ట్ని, ప్రోటోటైప్ని మీరు మీ యొక్క టెక్నాలజీలో డెవలప్ చేయండి. చేసి ఆ ప్రాజెక్ట్లో ఉన్న ప్రతి మాడ్యూల్లో ఉన్న ప్రతి ఒక్క ఫంక్షనాలిటీని మీ స్నేహితుడి సహాయంతో మీరు అర్థం చేసుకొని మీరు రెజ్యూమ్లో పెట్టుకున్నట్టయితే, మీరు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేటప్పుడు మీరు ఇక్కడ 2 ఛాలెంజెస్ ఉంటాయి. 1, మీరు టెక్నాలజీలో ఎంత స్ట్రాంగ్ ఉన్నారు, అంటే మీరు 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెడుతున్నారు కాబట్టిగా మీ క్వశ్చనరీ అలానే ఉంటుంది. 2, మీ యొక్క మొదట అడిగే క్వశ్చన్స్ ఏంటంటే ప్రాజెక్ట్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. మీరు పుటప్ చేసిన 2 ప్రాజెక్ట్స్ని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయమంటాం. ఆ ప్రాజెక్ట్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మీరు ప్రొఫెషనల్ ఎక్స్ప్లనేషన్ చేయాలంటే మీరు అందులో కొంత భాగాన్ని మీరు ఓన్గా మీ ఫ్రెండ్ సాయంతో డెవలప్ చేయటం వల్ల మీరు అది చేయగలుగుతారు. సో ఈ విధంగా మీకు ఇక్కడ ఈ యొక్క ఎక్స్పీరియన్స్ జాబ్ ఇంటర్వ్యూస్లో మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో ఇంకోటి, మళ్ళీ ఇంటర్వ్యూస్ గురించి నేను తర్వాత చెప్తాను ఈ యొక్క వీడియోలో.
దానికి ముందు మీరు ఎక్స్పీరియన్స్ జాబ్కి మీరు ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు, మీరు ఇంటర్వ్యూస్కి అప్లై చేస్తున్నప్పుడు మీకు జరిగే, మీకు ఫేస్ అయ్యే మొదటి ఛాలెంజ్ ఎక్స్పీరియన్స్ని ఎలా పుటప్ చేయాలి. సరే, 3 ఇయర్స్ 3.5 ఇయర్స్ 4 ఇయర్స్ పెడతారు. మీరు ఎప్పుడైతే ఈ యొక్క కోర్స్ని ప్లాన్ చేసుకొని నేను ఎక్స్పీరియన్స్ జాబ్కి వెళ్దామనుకుంటున్నారో, ఇమ్మీడియట్గా మీరు ఏదో ఒక చిన్న కంపెనీని కానీ ఒక జెన్యున్ కన్సల్టెన్సీస్ని, సాఫ్ట్వేర్ కన్సల్టెంట్ని అప్రోచ్ అవి మీరు మీ యొక్క పేరోల్ని వాళ్ళ సహకారంతో రన్ చేయాలి. అంటే మీరు ఒక 3 to 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెడుతున్నప్పుడు 3 to 4 ఇయర్స్కి మార్కెట్ స్టాండర్డ్ శాలరీసు ఒక 6 lakhs 7 lakhs ఉన్నాయనుకోండి, నెలకి ఒక 50,000 రూపాయలు మీరు మీ యొక్క కంపెనీ, మీరు ఏదైతే కంపెనీని సహకారం తీసుకున్నారో ఆ కంపెనీ ద్వారా మీకు ఒక బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేయించి కంపెనీ తరఫున మీరు ఆ అకౌంట్లో మీరు ఆ 50,000 శాలరీ వాళ్ళు వేస్తున్నట్టు మీరు వాళ్ళ కంపెనీ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేయించి వాళ్ళకి మీరు ఆ ఫండ్స్ ఇవ్వటం ద్వారా మీరు కోర్స్ స్టార్టింగ్లో మీ కోర్స్ నేర్చుకోవడానికి 6 నుంచి 8 నెలలు పట్టింది, మీకు ఇంటర్వ్యూస్కి పడుతుంది కదా ఇంకొక 2 కొన్ని నెలలు, ఈ పీరియడ్ ఆఫ్ టైం అంతా పేరోల్ రన్ అవటం వల్ల మీకు రియల్గా మీ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది జెన్యున్గా కనపడుతుంది. దెర్ ఈజ్ ఎ ఛాన్స్. నెక్స్ట్ ఏంటంటే, ఇక్కడ మీకు ఒక బ్యాంక్ స్టేట్మెంట్ క్లియర్గా కనపడుతుంది. ఎవ్రీ మంత్ మీకు ఆ కంపెనీ నుంచి శాలరీ క్రెడిట్ అయింది కాబట్టి మిమ్మల్ని ఎవరు కూడా మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఫేక్ అని అనటానికి 100% ఛాన్స్ లేదు. అంటే వాళ్ళు అడగవచ్చు, బట్ మీరు చూపించవచ్చు, ఎవిడెన్స్ ఉంది. నెక్స్ట్, మీకు ఆ కంపెనీ కూడా దానికి తగ్గట్టు పే స్లిప్స్ని ఇవ్వటం జరుగుతుంది, జెన్యున్ పేమెంట్ జరిగింది కాబట్టి. ఇంకొక జాగ్రత్త ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటంటే, మీరు పిఎఫ్ అంతా కూడా మీరు ఆ శాలరీలో పర్ఫెక్ట్గా వాళ్ళతో మాట్లాడి మెయింటైన్ చేసుకొని మీరు ఈ విధంగా ఒక 1 ఇయర్ మీరు కనుక పేరోల్ రన్ చేసినట్టయితే మీకు ఆఫ్టర్ 1 ఇయర్ మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ చేసుకుని ఫామ్ 16 తీసుకోవచ్చు, అండ్ పిఎఫ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఈ విధమైన ఎక్స్పీరియన్స్ని మీరు మీ యొక్క ప్రొఫైల్లో పెట్టుకొని మీరు ఇంటర్వ్యూస్ అటెండ్ అయినప్పుడు మీకు ఎక్స్పీరియన్స్ రిలేటెడ్ బ్యాక్గ్రౌండ్ చెక్లో మీరు 90% మీకు ఇబ్బందులు ఉండకపోవచ్చు. ఐఎమ్ నాట్ టెలింగ్ 100%, ఓకే? సో ఎందుకంటే మీ దగ్గర 1 ఇయర్ స్టేట్మెంట్ ఉంది కాబట్టి దాంతో మీరు ఎంతో కొంత మీ ఎక్స్పీరియన్స్ అనేది సేఫ్. సో ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఎక్స్పీరియన్స్ బాగానే ఉంది సార్, అండ్ ప్రాజెక్ట్స్ వైజ్గా మీరు బాగా చెప్పారు. కోర్స్ వైజ్ మీరు ఇక్కడ 3 పార్ట్స్ చెప్పాను నేను. ఒకటి, కోర్స్ని ఎలా నేర్చుకోవాలి ఒక ఎక్స్పీరియన్స్ జాబ్కి. 2, నేను ఏం చెప్పాను, ప్రాజెక్ట్స్ ఎలా పెట్టాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి. 3, నేను చెప్పింది ఏంటంటే మీ యొక్క ప్రాజెక్ట్స్ తర్వాత మీరు పేరోల్ ఎలా రన్ చేయాలని చెప్పాను. తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇంటర్వ్యూస్ ఎన్ని పడతాయి, ఎన్ని ఇంటర్వ్యూస్లో మనకి ఎక్స్పీరియన్స్ జాబ్ వస్తుంది సార్ అంటే, అది ఈ ప్రపంచంలో ఎవరూ చెప్పలేరు. డిపెండ్స్ అపాన్ యువర్ ప్రిపరేషన్. లైక్ ఫ్రెషర్, లైక్ ఎక్స్పీరియన్స్ గై ఆల్సో హ్యాస్ టు గెట్ రెడీ. మీరు రెడీ అవ్వాలి, మల్టిపుల్ ఇంటర్వ్యూస్కి రెడీ అవ్వాలి. నేను గత వీడియోలో 20 నుంచి 30 ఇంటర్వ్యూస్ ఫ్రెషర్కి పట్టొచ్చు అని చెప్పాను. ఆ విధంగా చూసినట్టయితే మీరు ఇక్కడ ఇంకొక పాయింట్ ఏం చెప్పాలంటే, ఎక్స్పీరియన్స్ జాబ్కి మీరు ప్లాన్ చేసుకునేటప్పుడు చాలామంది ప్రాక్సీ ప్లాన్ చేసుకుంటారు. ప్రాక్సీ వద్దు, మీరు ఖచ్చితంగా మీ ఇంటర్వ్యూ, మీరు ఎంత జెన్యున్ ఇక్కడ, యాక్చువల్గా మీరు జాబ్ చేయలేదు బట్ మనం ప్రతి లెవెల్లో ఒక జెన్యున్ని క్రియేట్ చేస్తున్నాం. అంటే ఎక్స్పీరియన్స్ జెన్యున్, ప్రాజెక్ట్స్ జెన్యున్ ప్రాజెక్ట్స్, వాటిలో మీరు నాలెడ్జ్ని సంపాదించుకున్నారు, టెక్నాలజీలో మీరు ఎక్స్పర్ట్ అయ్యారు. లాస్ట్కి మీరు అటెండ్ అయ్యే ఇంటర్వ్యూస్ కాడ కూడా మీరు పర్ఫెక్ట్గా ఒక 50 నుంచి 60 ఇంటర్వ్యూలు మీరు ఖచ్చితంగా మెంటల్గా రెడీగా ఉండాలి. అంటే నేను ఒక 3 ఇయర్స్ జాబ్ చేయకుండా నేను ఎక్స్పీరియన్స్ పుటప్ చేశాను కాబట్టి నాకు 10 ఇంటర్వ్యూలో జాబ్ రాదు, నాకు 20 ఇంటర్వ్యూలో జాబ్ రాదు, నాకు 50 నుంచి 60 ఇంటర్వ్యూలు జాబ్ వస్తుంది సార్. అన్ని ఇంటర్వ్యూస్ దొరుకుతాయంటే మీకు ఎక్స్పీరియన్స్ జాబ్ ఇంటర్వ్యూస్ ఆటోమేటిక్గా మీరు నౌకరీలో అప్లోడ్ చేసినప్పుడు మనకు ఆటోమేటిక్ కాల్స్ వస్తాయి. బట్ మనం రెజ్యూమ్ ప్రిపరేషన్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఎవ్రీడే రెజ్యూమ్ని మనం నౌకరీలో అప్డేట్ చేయాలి. అంటే లాస్ట్ అప్డేటెడ్ ఆన్ అనేది ఒకటి ఉంటుంది. అక్కడ మీరు ప్రతిరోజు మీరు రెజ్యూమ్ నౌకరీ అకౌంట్లో లాగిన్ అయ్యి ఏదో ఒక మాడిఫికేషన్ చేసి లాగౌట్ అవ్వటం వల్ల లాస్ట్ అప్డేటెడ్ ఆన్ టుడే, లాస్ట్ అప్డేటెడ్ ఆన్ టుడే ఉండటం వల్ల మన యొక్క జాబ్ రిక్రూటర్స్ ప్రొఫైల్స్ని సెర్చ్ చేస్తారు. సెర్చింగ్ ప్రొఫైల్స్ అప్పుడు టుడే అప్డేటెడ్ ప్రొఫైల్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు కాబట్టి మీకు ఎక్కువ కాల్స్ వస్తాయి. సో ఎక్స్పీరియన్స్ జాబ్స్కి
ఫ్రెషర్ జాబ్స్ లాగా కాల్స్ ప్రాబ్లం ఉండదు. మీకు మార్కెట్ కుడియడం ఉన్న కాల్స్ టెక్నాలజీ బట్టి వస్తుంటాయి. మీరు తీసుకున్న టెక్నాలజీ కనుక పర్ఫెక్ట్ టెక్నాలజీ మార్కెట్లో డిమాండింగ్ అయితే ఆటోమేటిక్ కాల్స్ వస్తాయి. సో ఇక్కడ ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలి అన్నప్పుడు నేను చెప్పాను ఆల్రెడీ 50 నుంచి 60 మా అంటే 100 ఇంటర్వ్యూస్ కూడా మీరు మానసికంగా సిద్ధంగా ఉండాలి. సేమ్ ఇక్కడ కూడా మీరు ఫస్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళండి. ఈ ఫస్ట్ ఇంటర్వ్యూకి మీరు ఇక్కడ ఇంకో పాయింట్ 50, 60, 100 అన్నప్పుడు ఖచ్చితంగా మీకు ఒక 6 మంత్స్ పీరియడ్ ఇంటర్వ్యూస్కి పడుతుందని మీరు అర్థం చేసుకోవాలి. ఈ యొక్క కోర్స్ అప్పుడు కానీ ఈ యొక్క ఇంటర్వ్యూస్ అప్పుడు కానీ మీరు ఎటువంటి గ్యాప్స్ ఇవ్వద్దు. మళ్ళీ ఇది ఒక చాలా ఇంపార్టెంట్, చాలామంది చేసే బ్లెండర్ మిస్టేక్ ఏంటంటే ఈ పీరియడ్ ఆఫ్ టైం ఇది ఒక యుద్ధం. నువ్వు యుద్ధం చేసేటప్పుడు రిలాక్స్ అయ్యటం అనేది కుదరదు. కాబట్టి ఎటువంటి పండగలకి పబ్బాలకి టైం ఇవ్వకుండా మీరు మానసికంగా అన్ని పక్కన పెట్టి మీరు ఫైట్ చేయాలి. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళారు మీరు. ఫస్ట్ ఇంటర్వ్యూలో టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్ అడిగారు. తర్వాత ఎక్స్ప్లెయిన్ అబౌట్ యువర్ కరెంట్ ప్రాజెక్ట్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ యువర్ ప్రీవియస్ ప్రాజెక్ట్, ఎక్స్ప్లెయిన్ యువర్ రోల్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ అని ఇలా ప్రాజెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఎంత లేదని ఒక 5 పడ్డాయి. తర్వాత టెక్నాలజీ బేస్డ్ క్వశ్చన్స్ ఒక 20 పడ్డాయి. అంటే 25 క్వశ్చన్స్ అడిగారు. మీరు టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్ చెప్పారు, మీరు ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ 1 or 2 మంచిగా చెప్పారు, మీరు టెక్నికల్గా 1, 2 చెప్పగలిగారు అనుకుందాం కొద్దిసేపు. మీరు ఎటువంటి డిసప్పాయింట్ అవ్వద్దు. ఆటోమేటిక్గా మనం ఎప్పుడైతే ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యటమో ఫస్ట్ ఇంటర్వ్యూలో నర్వస్ అనేది ఎవరికైనా జరుగుతుంది, అది నీకు జరుగుతుంది, నాకు జరుగుతుంది. సో దీనికి మనం డిసప్పాయింట్ అవ్వకుండా మనం చాలా హ్యాపీగా ఇక్కడ మీరు విజయం సాధించారు. ఎట్లా అంటే ఒక ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారు. మీరు ఒక ఇంటర్వ్యూ అటెండ్ అవ్వటమే చిన్న విషయం కాదు, అదొక విజయంగా తీసుకొని మీరు ఇంటికి వచ్చిన తర్వాత ఒక పుస్తకం పెట్టుకోండి, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ బుక్ అని పెట్టుకొని కంపెనీ పేరు డేట్ వేసుకొని ఆ 25 టెక్నికల్ క్వశ్చన్స్ అండ్ ప్రాజెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ 5 మరియు టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్ క్వశ్చన్ 1 మొత్తం 26 క్వశ్చన్స్కి మీరు ప్రశాంతంగా కూర్చొని ఎలా చెప్పాలో ఆన్సర్స్ తయారు చేసి యు గెట్ రెడీ ఫర్ నెక్స్ట్ ఇంటర్వ్యూ. డోంట్ గో టు ద సెకండ్ ఇంటర్వ్యూ వితౌట్ ప్రిపేరింగ్ దిస్ 26 క్వశ్చన్స్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అగైన్ ఐఎమ్ టెలింగ్, డోంట్ గో టు ద సెకండ్ ఇంటర్వ్యూ వితౌట్ ప్రిపేరింగ్ దిస్ 26 క్వశ్చన్స్. ఎక్కువ మంది చేసే బ్లెండర్ మిస్టేక్ ఏంటంటే వితౌట్ ప్రిపేరింగ్ దిస్ 25 క్వశ్చన్స్ దే విల్ అటెండ్ ద సెకండ్ ఇంటర్వ్యూ. అది చేయకండి. అండ్ గో టు ద సెకండ్ ఇంటర్వ్యూ అండ్ జస్ట్ టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్. యూ ఆన్సర్ ఎక్స్ట్రాడినరీ బికాస్ యూఆర్ ఆల్రెడీ ప్రిపేర్డ్. అబౌట్ ప్రాజెక్ట్ యూ గాట్ 5 క్వశ్చన్స్. మీకు 5 క్వశ్చన్లు పడ్డాయి, మీరు చాలా బాగా చెప్పారు, సూపర్. అండ్ అగైన్ 20 or 25 క్వశ్చన్స్ అడిగారు. మీ 20, 25లో మీకు ఎంత లేదన్నా ఒక 5 క్వశ్చన్స్ మీకు పాత ఇంటర్వ్యూ నుంచి తగులుతాయి. సో అవి మీరు బాగా చెప్పారు ఎందుకంటే ఆల్రెడీ ప్రిపేర్డ్ అయ్యారు. నెక్స్ట్ 20 క్వశ్చన్ చెప్పలేదు, మీరు డిసప్పాయింట్ అవ్వద్దు. దెన్ అగైన్ కమ్ బ్యాక్, యూ అచీవ్డ్ సంథింగ్. సెకండ్ ఇంటర్వ్యూలో కూడా మీరు సక్సెస్ అయ్యారు, మీరు ఫెయిల్ అవ్వలేదు. ఎందుకంటే యూ డన్ బెటర్ జాబ్ దాన్ ఫస్ట్ ఇంటర్వ్యూ. దట్ ఈస్ ఇంపార్టెంట్. మీరు ఇంటర్వ్యూలో సక్సెస్ ఫెయిల్ అంటే మీకు జాబ్ రావటం కాదు. ఇంటర్వ్యూలో సక్సెస్ ఆ ఫెయిల్ అనేది పాత ఇంటర్వ్యూ మీద ఈ ఇంటర్వ్యూ మీరు బెటరా కాదా అనేది, ఇది ఇంపార్టెంట్. చాలామంది చేసేది ఏంటంటే పాత ఇంటర్వ్యూ కంటే ఈ ఇంటర్వ్యూ కూడా అదే లెవెల్లో చేశారంటే యువర్ ఫెయిల్. యూ డిడ్ ప్రిపేర్ వెల్. దట్స్ వై యూ కమ్ బ్యాక్ అండ్ రైట్ ద 20 క్వశ్చన్స్ విచ్ యూ ఆర్ నాట్ ఆన్సర్డ్ అండ్ ప్రిపేర్ దట్ ప్రీవియస్ 25 అండ్ దిస్ 20, 45. దెన్ గెట్ రెడీ ఫర్ థర్డ్ ఇంటర్వ్యూ. ఇన్ దిస్ థర్డ్ ఇంటర్వ్యూ అగైన్ టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్. యూ ఆన్సర్డ్ ఎక్స్ట్రాడినరీ. సేమ్ ప్రాజెక్ట్ క్వశ్చన్స్ 5, యూ ఆన్సర్డ్ ఎక్స్ట్రాడినరీ. అండ్ అవుట్ ఆఫ్ 25 దిస్ టైమ్ యూ ఆన్సర్డ్ 10 క్వశ్చన్స్ ఎక్స్ట్రాడినరీ. మీన్స్ అగైన్ యూ సక్సీడెడ్ ఇన్ దిస్ ఇంటర్వ్యూ. నౌ అగైన్ కమ్ బ్యాక్ దట్ న్యూ 15 క్వశ్చన్స్. యూ ప్రిపేర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అండ్ గెట్ రెడీ ఫర్ ఫోర్త్ ఇంటర్వ్యూ. ఇన్ దిస్ ప్యాటర్న్ ఇఫ్ యూ విల్ అటెండ్ ద ఇంటర్వ్యూస్, ఐఎమ్ ష్యూర్ 20 to 30 ఇంటర్వ్యూస్లో మీరు సెకండ్, థర్డ్ రౌండ్లోకి వెళ్ళిపోతారు, ఫైనల్ రౌండ్స్కి వెళ్తారు. 30 to 50th ఇంటర్వ్యూలో ఐఎమ్ ష్యూర్ యూ విల్ గెట్ ద జాబ్. సార్ ఇన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలంటే 30 నుంచి 40 సంవత్సరాలు మీరు జాబ్ చేయాలనుకున్నప్పుడు 30 నుంచి 50 ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వటంలో తప్పే ఉంది. మీరు ఇక్కడ బ్లెండర్ మిస్టేక్ ఏం చేస్తారంటే డ్రాప్ అవుతారు. అది మీకు చేతగంతనం. మీరు అలా పిరికోడైతే ఇలాంటి కార్యక్రమాలకు అసలు దిగనే దిగకండి.
ఓకే, 6 మంత్స్ to 8 మంత్స్ మీరు ప్రిపేర్ అయ్యారు సబ్జెక్ట్, 6 మంత్స్ to 8 మంత్స్ మీకు ఇంటర్వ్యూ పట్టింది, 1-1.5 ఇయర్ కూడా పట్టచ్చు. బట్ ఈ మోడల్లో మీరు ఇలా సబ్జెక్ట్ని ప్రిపేర్ అయ్యి అంత ప్రాపర్గా ప్లాన్ చేసుకొని మీరు కంపెనీకి వెళ్ళినప్పుడు, అంటే మీకు జాబ్ వస్తుంది వెళ్ళినప్పుడు, మీకు ఈవెన్దో మీరు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకున్నప్పటికీ, అంటే ఎక్స్పీరియన్స్ ప్లాన్డ్ ఎక్స్పీరియన్స్ పెట్టుకున్నప్పటికీ, మీరు జాబ్ అనేది డెఫినెట్గా మీకు కొత్తగానే ఉంటుంది. బట్ మీరు మీ ఫ్రెండ్ ప్రాజెక్ట్స్ నుంచి కొంత ఆ ప్రాజెక్ట్స్ని కొంత ప్రోటోటైప్ డెవలప్ చేశారు కాబట్టి, మీరు జాబ్కి వెళ్ళేటప్పుడు మీ ఫ్రెండ్తో కంపెనీలో ఎలా ఉంటుంది, కంపెనీ వాతావరణం ఎలా ఉంటుందని కొన్ని మాక్ ఈవెంట్స్ చేయండి. దాని తర్వాత మీరు కంపెనీకి వెళ్ళిన తర్వాత మీకు అన్ని మీ ఫ్రెండ్ చెప్తాడు, లాగిన్ ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది, జాయినింగ్ డేట్ ఎలా ఉంటుంది, అన్ని ఆ డిపార్ట్మెంట్స్ గురించి అవేర్నెస్ ఉండటం వల్ల కొంత ఇబ్బందిగా ఉన్నా కొంత ఈజీగా ఉంటుంది. మొదటి 3 నుంచి 4 నెలలు మీరు కొంచెం ఇబ్బంది పడతారు, బట్ ఆటోమేటిక్గా మీరు ప్రాజెక్ట్స్లో ఇన్వాల్వ్ అయిపోయి మీరు అప్డేట్ అవుతారు. సో ఈ మోడల్ చేయకుండా నేను ప్రాక్సీ పెట్టుకుంటాను, నేను ఎవరికన్నా ఫేక్ డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తానంటే ఫస్ట్ బీజీ చెక్లో దొరుకుతావు, నెక్స్ట్ ప్రాక్సీ ఎవడో నీకు ఇంటర్వ్యూ చేసి ఆఫర్ ఇస్తే 12 లాక్స్ ప్యాకేజ్ వచ్చిందని గంతులు వేసుకొని జాయిన్ అవుతావు, కానీ నువ్వు అక్కడ మీటింగ్లో మాట్లాడలేవు. నెక్స్ట్ మీరు ప్రాజెక్ట్ హెల్ప్ పెట్టుకుంటారు, బట్ ప్రాజెక్ట్ హెల్ప్ అనేది నేను పెట్టుకోవద్దని చెప్పను, ఇన్ కేసు మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటే పెట్టుకోవచ్చు, బట్ ప్రాజెక్ట్ హెల్ప్ అనే కంటే ప్రాజెక్ట్ ట్రైనింగ్ తీసుకోండి, అంటే వర్క్ ట్రైనింగ్ తీసుకోండి. ఒక రియల్ టైంలో మీకు ఫ్రెండ్ జాబ్ చేస్తున్న తను పక్కన పెట్టుకొని మీ యొక్క ప్రాజెక్ట్ని ఎలా చేయాలి ఏంటని రోజు అప్డేట్ అవ్వండి. అంతేగాని ప్రాక్సీ జోలికి వెళ్ళకండి అండ్ ఫేక్ డాక్యుమెంట్ పెట్టకండి అండ్ ప్రాపర్ పేరోల్ రన్ చేసిన ఎక్స్పీరియన్స్ పుట్అప్ చేయండి. డెఫినెట్గా యూ విల్ గెట్ సక్సెస్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.